హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీని విత్ యాష్ టీమ్ ఈరోజు నేను చెప్పే మూవీ రివ్యూ రజికర్ మూవీ చూసాక నాకు ఏమనిపించి ఇండియా రివ్యూలో మాట్లాడుకున్నాం కానీ అంతకన్నా ముందు మా ఛానల్లోకి వెళ్ళి ఒక త్రీ ఫోర్ వీడియోస్ చూసి మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని అలాగే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోయి అందరూ అన్లిమిటెడ్ అప్డేట్స్ ఇస్తున్నాం అన్లిమిటెడ్ స్టఫ్ కూడా ఇస్తున్నాం లెట్ స్టార్ట్ అవర్ వీడియో కమింగ్ టు ద స్టోరీ లైన్ మనకి స్వాతంత్రం వచ్చే హైదరాబాద్ మన ఇండియాలో ఎలా కలిసింది అప్పుడు నైజాం ప్రభుత్వం ఎలా దారుణాలు చేసింది హిందువుల్ని వాళ్ళని ఎలా చంపారు వాళ్ళని ఇస్లాం లో మర్చితాక ఏమేమి ప్రయత్నాలు చేశారు ఆ తర్వాత ఎలా మార్చారు అనేది మిగతా సినిమా అంతా ఈ మూవీ స్టోరీ అనేది మనకు చాలా మందికి తెలియదు ఈ మూవీ స్టోరీ తెలుసుకోవాలి అక్కడ జరిగింది ఏంటనేది మనకు తెలియాలనేది ఈ మూవీ తీసారు మీరు ఈ మూవీని ఒక మూవీలో చూడకుండా ఒక డాక్యుమెంట్ మూవీలో చూస్తే మాత్రం మీకు నచ్చుద్ది ఒక మూవీలో చూసారంటే మాత్రం మీకు అంతేం నచ్చదు కానీ లాస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే చాలా బాగున్నది చాలా బాగా రాసుకున్నారు అక్కడైతే మాత్రం ఈ సినిమాలో ఫస్ట్ ఆఫ్ అయితే మాత్రం మీకు చాలా ఇబ్బంది పడతారు అంత దారుణంగా ఉన్న సీన్స్ అయితే మాత్రం వాళ్ళని ఇబ్బంది పెడటం వాళ్ళని కొడటం వాళ్ళని ఎంత కష్టపెట్టారు అనేది ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా చూపించారు ఇంకా సెకండ్ హాఫ్ గురించి చెప్పాలని మీకు ముందులో చెప్పినట్టే లాస్ట్ ట్వంటీ మినిట్స్ అనేది చాలా బాగున్నది చాలా బాగా నచ్చింది లాస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే మాత్రం ఈ సినిమాలో బాగా గుర్తున్న క్యారెక్టర్ అయితే మాత్రం విలన్ దే విలన్ చూసినప్పుడు మనకి ఇన్ని అంత కోపం వస్తాయి అంత బాగా చేశారు యాక్టింగ్ అయితే అంత బాగా చూపించారు ఆ క్యారెక్టర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా చూపించారు ఈ మూవీలో ఇంద్రజ గారు కూడా ఉంటారు ఆవిడ కూడా ఆవిడ పర్ఫార్మెన్స్ అయితే బాగా చేసింది ఆవిడకు ఫైట్ కూడా ఉంటది అది కూడా బానే ఉంది బాగా బా చేసి ఉంటే ఇంకా బాగుంది మూవీ లో కొన్ని కొన్ని చోట నాకు డబ్బింగ్ అనేది అంతేం వర్కౌట్ అవ్వాల కొన్ని కొంచెం లిప్సింగ్ కూడా తేడా అనిపించింది నాకు అది ఒకటి చూసుకుంటే సరిపోను ఈ సినిమాలో కెమెరా వర్క్ కూడా చాలా బాగున్నది ఇంకా విఎఫ్ఎట్స్ గురించి మాట్లాడాలంటే పర్లా బానే ఉన్నది చూసే ఇచ్చు మరి అంత దరిద్రంగా లేబాయి కొద్ది డీసెంట్ గానే ఉన్నాయి ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ బతుకమ్మ సాంగ్ అనేది చాలా బాగున్నది ఇంటాకని విజువల్ గా చూస్తాక కూడా సాంగ్ బాగున్నది బతుకమ్మ సాంగ్ అయితే మాత్రం మూవీలో సెట్స్ కూడా చాలా బాగున్నాయి చాలా రియాలిటీగా అనిపించినాయి మనకి వాళ్ళకున్న బడ్జెట్ లో ఎంత వరకు వేయగలరు అంతవరకు బాగా వేసారు సెట్స్ అనేది కమింగ్ టు ద మైనస్ పాయింట్స్ కొన్ని కొన్ని క్యారెక్టర్లకి హై ఇచ్చేసారు బాగా అది ఒకటి తగ్గించుకుంటే సరిపోను మరీ ఓవర్ ద టాప్ హై మరి అంత హై అక్కల లిమిటెడ్గా ఉంటే సరిపోను కానీ ఆ క్యారెక్టర్ చూసిన కొద్దిగా చిరాకు వచ్చిందంటే ఈ మూవీ అనేది అందరికి నచ్చే మూవీ మాత్రం కాదు అయినా వెళ్ళి ఈ మూవీని ఎందుకు చూడమంటున్నానంటే అక్కడ హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఎంత టార్చ్ అరిపెట్టారు మన హిందువులను అనేది వెళ్ళి మూవీ చూడండి మీరు మూవీ చూస్తే మాత్రం మీకు ఏమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా లిటరల్లీ ఫస్ట్ ఆఫ్ చూసినప్పుడైతే చాలా బాధ అనిపిస్తుంది ఈ బాబా సీన్స్ చూడలేము మనం అంత దారుణంగా ఉంటాయి మీరు మాత్రం రజాగార్ మూవీని ఒక మూవీలో మాత్రం చూడకండి ఒక డాక్యుమెంట్లోనే మాత్రమే చూడండి అప్పుడే మీకు నచ్చుద్ది అప్పుడే నచ్చుతుంది మీకు అప్పుడే కనెక్ట్ అవుతారు సినిమాకి లేకపోతే మీరు కనెక్ట్ అవరో మీకు సినిమా అనేది నచ్చదు ఇంకా ఓవరాల్గా నా రేటింగ్ అంతే మాత్రం త్రీ మీరు మూవీ చూస్తే మాత్రం మీరెంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఇంకా ఏ మూవీ రివ్యూస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి రివ్యూస్తో మేము ముందుకు వచ్చేస్తాం మా ఛానల్లోకి వీళ్ళు ఒక త్రీ ఫోర్ వీడియోస్ చూడండి కొత్త వాళ్ళు అయితే నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అలాగే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోయింది సీన్ ద నెక్స్ట్ వీడియో జై హింద్ గైస్